రీజన్ ఎందుకు చేయట్లేదు ఒకసారి చెప్తారా? ఓకే ఓకే, సో ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు. ఓకే, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ వస్తే మీరు ఈరోజు రమ్మన్నారు పొద్దున, నేను వస్తేనేమో ఇట్లా చెప్పారు అందించానే. సో ఏ కరెక్ట్ హై కిమి కేసా హీల్స్ అచ్చా పసంద లేలే చలో ఎక్ బార్ చలో చలో ఎక్ బార్ వాక్ కరో తుమ్ దేఖో ఎక్ బార్ సో ఠీక్ హై జాఓ ఇధర్ ఆవో ఇధర్ ఆవో ఇధర్ ఆవో ఇధర్ ఓకే కిమి తుమే పసంద హై లేలే ఛోటా హో గయా క్యా ఓయ్ సైజ్ ఠీక్ ఉందా ఓకే నా హోతా కిమి ఠీక్ హై కిమి బాయ్ హై స్కూల్ వెళ్తున్నావా ఓకే చలో ఖాయంగే వెయిట్ వెయిట్ మమ్మీ కిలాతి వెయిట్ మమ్మీ కిలాతి వెయిట్ గిర్తా క్యా హై కిమి వో ఖానా హై వెయిట్ గరమ్ హై आपको अच्छा लगा ये तो बहुत ठीक है तो अच्छा है मोमोस या नूडल्स मोमोस ठीक है बैठ के किमी मैं किमी लोग को बस से तुम ले लो आफ्टर लॉन्ग टाइम ब्लैक మొత్తం చెమక్ చెమక్ కొత్త బైక్ లాగా తయారైపోయింది కదా, అంతా షైనీ, పెయింట్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడే షోరూమ్ నుంచి బయటికి తీస్తే కొత్త బండి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది, మొత్తం షైన్ షైన్ నాకైతే నచ్చింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మణికొండ. పోయిన వీడియోలో చెప్పాను కదా ఒక ఆడిషన్ ఇచ్చాను అండ్ ఆల్, అది వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎల్లుండి నుంచే షూట్, కాకపోతే ఈరోజు ఎందుకు రమ్మన్నారంటే ఒకసారి మెజర్మెంట్స్ అండ్ ఆల్ అండ్ అన్నీ కొంచెం ఫేస్ టు ఫేస్ చేద్దామని చెప్పేసి రమ్మన్నారు. తర్వాత డైరెక్ట్ ఇంకా షూట్లోనే నేను మీకు డీటెయిల్స్ అని చెప్తాను దాని గురించి. ఇక్కడ ఏరియా లాస్ట్ రూమ్ అది ఆఫీస్ అయ్యింది, ఇప్పుడు ఇప్పుడు అయింది. ఇట్స్ 10:00 నైట్. నేను ఇందాక బయలుదేరింది. అబ్బాబ్బాబ్బా ఇదంతా ఏరియా అంతా బండిలో ఉన్నాయి కదా, ఇక్కడ బండి అక్కడ బండి పైన ఈ లిఫ్ట్ వస్తే వెళ్ళిపోదాం ఫిక్స్. నేను ఎల్లుండి నుంచి షూట్ అండ్ అది కూడా నైట్ షూట్, కొత్త డైరెక్టర్, మోస్ట్లీ యూనిట్ అంతా కూడా కొత్తదే ఉంది. కాకపోతే పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదంటే ఎవరన్నా కలిస్తే, లేకపోతే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మైండ్ సెట్ వేవ్ లెన్స్ అండ్ ఆల్, సో గుడ్. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను 5:00 వచ్చా, ఇట్స్ 10:00. సో రిహార్సల్స్ అయినాయి, ఫోటోషూట్స్ అయినాయి అండ్ మేకప్ నన్ను డీ కలర్ చేశారు, మీకు తెలుస్తుందా లేదా, కొంచెం నన్ను నల్లగా చేశారు ఇక్కడ. ఏ ఇదేంటి ఇక్కడికి ఇక్కడ వచ్చా సెల్లార్ అయితే? ఓకే ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా, కిందికి వెళ్ళాలి, డిఫరెంట్ కనిపిస్తుంది. సో మొత్తం మేకప్ వేసి నన్ను కొంచెం నల్లగా చేశారు, దీంట్లో చేంజ్ చేయాలి, మీ సార్ కొంచెం చేంజ్ చేయాలి, కొంచెం ఉన్నాయి ఇంకొంచెం చిన్న చిన్న కరెక్షన్స్, ఎల్లుండి షూట్ కలర్ ఫిక్స్ చేసేసుకోవాలి. బోర్డు ఎక్కడ పెడతా అన్నారు? దీన్ని ఎక్కడ పెడతాన్నారు? లేదంటే ఎస్బీఐలో. రీజన్ ఎందుకు చేయట్లేదు ఒకసారి చెప్తారా? ఓకే ఓకే, సో ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు. ఓకే, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ వస్తే మీరు ఈరోజు రమ్మన్నారు పొద్దున, నేను వస్తేనేమో ఇట్లా చెప్పారు అందించానే. సో ఓకే, ఏమో సర్వర్ లేదని చెప్పారు, సర్వర్ పనిచేస్తే సర్వర్ పనిచేయట్లేదని చెప్పారు. నేను లాస్ట్ వీక్ వస్తేనే సర్వర్ ఇష్యూ ఉంది, 15 డేస్ నుంచి చేయట్లేదు అన్నారు, అందుకని అడుగుతున్నా. ఓకే, అది ఈరోజు ఈరోజు నుంచి మీకు యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు, ఈరోజు నుంచి ఆయన లీవ్లో ఉన్నారు. లాస్ట్ వీక్ అదే లాస్ట్ వీక్ వస్తేనేమో సర్వర్ బంద్ ఉందని చెప్పారండి 15 డేస్, సో అందుకనే అడుగుతున్నాను. అట్లానే 15 డేస్ నుంచి అయితే సర్వర్ బంద్, ఆయన లీవ్లు ఉన్నారు.
ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడైతే ఆయన యాక్సిడెంట్ అయిపోయింది, రావట్లేదు. ఎప్పుడు వస్తారో తెలియదు. సరే సరే, నేను జస్ట్ అడుగుతున్నాను మామూలుగా. ఎప్పుడు వస్తారో మీకు తెలియదు. ఇక్కడ బయట ఓకే దాన్ని అదే, ఇక్కడ బయట బోర్డు లేదు కదా. సో అందుచేనే నేను రెండు రోజుల నుంచి ఊరుకు వస్తున్నాను కదా. సో నాకు టైం వేస్ట్ అవుతుంది, అందుచేనే థ్యాంక్స్. ఇద్దరు కూడా పోస్ట్ ఆఫీస్. ఇక్కడ నేను లాస్ట్ వీక్ నుంచి బాల ఆధార్ కోసం తిరుగుతున్నాను. ఒకసారి సర్వర్ పనిచేస్తలేదు, లాస్ట్ వీక్ 15 రోజులు సర్వర్ పనిచేస్తలేదు అన్నారు, ఈ వారం రమ్మన్నారు. ఈ రోజు వస్తేనేమో అసలు ఎవరైతే చేయాలో అతను యాక్సిడెంట్ అయిపోయింది, ఈరోజు పొద్దున్న యాక్సిడెంట్ అయిపోయింది, వస్తలేడు ఆయన అది అని చెప్పేసి అన్నారు. పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఇది చూస్తుంటే ప్లీజ్, అసలు నేను వాళ్ళని అడుగుతుంటే ఈ వీడియో ఆన్ చేయకముందు వాళ్ళని అడిగితే దేర్ వాజ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, మొత్తం రఫ్గా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా అయితే నేను ఫోన్ ఆన్ చేయగానే ఇమీడియట్లీ మళ్ళీ వేరే రియాక్షన్ వస్తుంది. సో అంటే వీళ్ళు టైం వే చేస్తారు వచ్చిన వాళ్ళందరిది. ఈరోజు పొద్దున్నే నాతో పాటు ఇంకా వేరే పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళకు కూడా సేమ్ రియాక్షన్ అయింది. సగం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, అసలు అర్థం కాకుండా ఉండొచ్చు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు కిమ్మీకి స్కూల్లో వేస్తున్నాను కదా, సో ఆమెకి ఆధార్ కార్డ్ చేయించాలి. నేను ఆధార్ కార్డ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ టైంలో 2023 డిసెంబర్ ఆ టైంలో ఎలా చేయాలి, చిన్న పాపను కదా ఈమెను తీసుకొని వెళ్ళాలా, అంత దూరం అవసరం అది ఇది అని చెప్పేసి చెక్ చేస్తాను అంటే, నా ఫ్రెండ్ ఒక ఆమె పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లో. ఆమె ఏం చెప్పిందంటే, లేదు ఇట్లా పోస్ట్ ఆఫీస్ ఒక యాప్ ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు రిక్వెస్ట్ రేజ్ చేయండి, ఇట్లా బాల ఆధార్ కార్డు కావాలి అని చెప్పేసి చిన్నపిల్లలకి. వితిన్ 5 ఇయర్స్ లోపల వాళ్ళకి ఏం చేస్తారంటే, పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి పాప ఫోటో అండ్ ఆమె డీటెయిల్స్, మా డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్తారు, దట్స్ ఇట్. సో నేను అది బాగానే ఉంది కదా అని చెప్పి నేను 7 మంత్స్ ఆల్మోస్ట్ ఎన్రోల్ చేసుకుంటే, నాకు ఎన్రోల్మెంట్ వచ్చింది, టికెట్ ఓపెన్ ఉంది, ఇప్పుడు కూడా టికెట్ ఓపెనే చూపిస్తూ ఉంది అది. 6-7 మంత్స్ నుంచి ఎవరు రాలేదు. వెయిట్ చేసి ఇంకా ఇట్లా కాదు మనమే వెళ్దామని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా మొన్న లాస్ట్ వీక్ వెనస్డే రోజు వెళ్ళి నేను ఇంట్లో ఏం చెప్పాడంటే, లేదండి లాస్ట్ 15 డేస్ నుంచి సర్వర్ పనిచేయట్లేదు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో, అది ఎవరైతే ఆధార్ కార్డ్ ఇవ్వాలో ఆ సర్వర్ డౌన్ అయిపోయింది, చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఒక పని చేయండి మీరు ఫస్ట్ తర్వాత రండి, బెటర్ ఫస్ట్ సాటర్డే వస్తుంది కాబట్టి మీరు మండే రోజు వచ్చేయండి, ఎర్లీ మార్నింగ్ 7:30కి వస్తే టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకొని మీరు మళ్ళీ 10:30-11 ఆ టైం కల్లా వస్తే మీ పాపని తీసుకొని అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తారండి. పొద్దున్న 7:30కి అట్లా వెళ్తే అక్కడ ఏం జరిగింది, లేదు ఇవ్వట్లేదు టోకెన్, టోకెన్ ఇవ్వాలో ఆ పర్సన్కి నిన్ననే యాక్సిడెంట్ అయిపోయింది, అతని కాలు చేతులు దెబ్బలు తగిలాయి రావట్లేదు అని చెప్పి. ఓకే ఇంకా దానికి మనం ఏం చేస్తాం, ఇది యాక్సిడెంట్ కాబట్టి ఇట్స్ మనం ఏం చేయలేమని చెప్పి నేను ఇట్లా బయటకు వస్తానంటే ఇంకొక పర్సన్ ఒక పాపను ఎత్తుకొని అతను కూడా లోపలికి వెళ్ళి మాట్లాడొస్తున్నాడు. నేను అతను వచ్చేదాకా వెయిట్ చేస్తాను అనమాట, ఏమన్నా అప్డేట్ ఉందని. సో అతను నాగా ఏం చెప్పాడంటే, నాకు మొన్న ఫ్రైడే రోజు అతనికి ఆల్రెడీ ఆధార్ కార్డ్ అయిపోయిందంట వాళ్ళ పాపకి, ఇంకొక పాపకి. నేను షాక్ అయ్యాను, అరే నేను మొన్న వెనస్డే వస్తేనేమో 15 రోజుల నుంచి జరగట్లేదు, మీరు ఫస్ట్ తర్వాత రండి అని చెప్పేసి అంటే నేను ఈరోజు వచ్చాను, ఈరోజు వస్తేనేమో ఎవరికి యాక్సిడెంట్ అయింది అది అని చెప్తే అన్నారు. మీకు ఎట్లా అయ్యిందంటే, ఏమో మరి ఆ రోజు అయ్యింది నాకు పొద్దున వచ్చాను, నేను చెప్పించుకున్నాను నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పాడు అతను వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పి నేను జిమ్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఆఫీస్ టైమింగ్స్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళి కనుక్కుందామని చూస్తే ఆ పర్సన్ లేడు. సో ఇప్పుడు ఎవరైతే మీరు వీడియోలో చూసారో అతను పక్కన కూర్చున్న అతను అడిగిన, ఏంటి ఇట్లా చెప్తున్నారు మరి ఏంటి అంటే, ఇతను ఏం చెప్పాడంటే, అసలు మా దగ్గర సర్వర్స్ డౌన్ ఉండవు, ఇప్పుడు లాస్ట్ 15 డేస్ కూడా మేము ఇచ్చాము, కాకపోతే ఈ రోజు పొద్దున ఎవరైతే పర్సన్ ఇవ్వాలో టోకెన్స్ అతనికి యాక్సిడెంట్ అయిపోయింది. సో ఆల్రెడీ మూడు డిఫరెంట్ వేరియేషన్స్, మొన్న వెళ్ళినప్పుడు ఒక అతను ఇంకోలా చెప్పాడు, ఈరోజు పొద్దున్న వెళ్ళినప్పుడు ఇంకోలా చెప్పాడు, ఇప్పుడు ఇతను ఇంకోలా చెప్తున్నాడు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాకపోతే మీ ఆఫీసులలో ఇలా జరుగుతుంది, ఇది నా పర్సనల్ ఇప్పుడు జరిగింది చెప్తున్నాను కాబట్టి, నాకు జరిగింది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక ఆన్సర్ ముగ్గురు కలిసి చెప్తున్నారు, అందరు సేమ్ చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్. ఒక అతనేమో 15 రోజులు సర్వర్ పనిచేయాలంటే, ఇంకొక అతనేమో నిన్న యాక్సిడెంట్ అయిపోయింది అందించని రావట్లేదు, ఇంకొక అతనేమో ఈరోజు పొద్దున్న యాక్సిడెంట్ అయింది అందించని రావట్లేదు. ఓకే సరే మరి ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటి, సో అతను వస్తాడా రాడా ఎప్పుడు వస్తాడు ఏంటి మీకు ఏమైనా అప్డేట్ ఉందా అని అంటే, లేదు మేము అక్కడ బయట బోర్డు పెడతాము, బయట బోర్డు పెడతాం కదా అప్పుడు అక్కడ చూసుకోండి. అరే నీ ఆఫీస్లో నీ అప్డేటు ఎప్పుడు పెడతావు ఏంటి అని నీకే క్లారిటీ లేదు, బయట ఉన్న నాకెట్లా తెలుస్తుంది, కొంచెమైనా తెలివి ఉండాలి కదా. అండ్ మళ్ళీ అంటారు లాస్ట్లలో పోతుంది పబ్లిక్ సెక్టార్స్ అది అని అంటే, ఇట్లాంటి వాళ్ళు పనిచేస్తుంటే లాస్ట్లలో పోతాం, ఎవరికైనా నమ్మకం వస్తాను అలాంటి వాడు ఇప్పుడు ఎవడన్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పని చేయించుకోవాలనుకుంటా, లేకపోతే బయటకు వెళ్ళి బ్లూ డౌట్ లేకపోతే ఇంకేవో కొరియర్ సర్వీస్ ఉన్నాయి ప్రైవేట్ అవి చేసుకోవాలనుకుంటాడు. ఇవైతే అట్లీస్ట్ నాకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది, పైసలు ఇచ్చిన కాబట్టి వీడు కరెక్ట్గా ఇస్తాడని చెప్పి ఒక ఇది ఉంది. కానీ ఇక్కడ
ఎప్పుడైతే మీరు ఇందాక వీడియోలో చూసారో అతన్ని నేను సెకండ్ టైం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ఫస్ట్ టైం క్వశ్చన్ చేస్తున్నప్పుడు అతను రూడ్ ఆన్సర్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఇట్లానే ఉంటాం మాది, ఇదే పద్ధతి, ఎవరికి వచ్చినట్టు మేము ఇట్లా ఉంటాం, మేము ఏం చేసుకుంటూ చేసుకో, కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. నేను ఇమీడియట్లీ ఫోన్ ఇట్లా సైలెంట్గా తీసి ఇట్లా రికార్డ్ చేస్తున్నప్పుడు అప్పుడు అతను చూసి అబ్జర్వ్ చేసి టోన్ డౌన్ చేశాడు అనమాట. సో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ అథారిటీస్ రిలేటెడ్ టు దిస్ డిపార్ట్మెంట్ కొంచెం చూడండి, ఇట్లా ఉంది మీ పరిస్థితి. నేను 6-7 నెలల ముందు రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఇప్పటిదాకా ఎవరు రాలేదు. సరే అని చెప్పి ఇంకా నేనే డైరెక్ట్ వెళ్ళి ఇట్లా ట్రై చేస్తాను అంటే ఇది వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు. మేము రోజు వెళ్ళి పొద్దున వెయిట్ చేయాలా? అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి తెలియదా, గవర్నమెంట్ ఆఫీసుల్లో జరిగేది.